వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై లుక్అవుట్ సర్క్యులర్ జారీ అయింది. కాకినాడ సీపోర్ట్ ని బలవంతంగా లాక్కున్నారంటూ పారిశ్రామికవేత్త కేవీ రావు ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న విజయసాయిరెడ్డితో పాటుగా ఆయన అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డిపై కూడా లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిపై కూడా లుక్అవుట్ సర్క్యులర్ విడుదల చేశారు. ఒక పోర్టులో వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటూ బెదిరించారని కేవీ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక కేసులో భాగంగా సిఐడి అధికారులు కేవీ రావు స్టేట్మెంట్ రికార్డు చేశారు. విక్రాంత్ రెడ్డిపై గురిపెట్టిన సిఐడి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 4 రోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించారు. ఇక పవన్ కళ్యాణ్ పర్యటనతో ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోయాయి. ఆ తర్వాతే పోర్టు భాగస్వామి కేవీ రావు తెరపైకి వచ్చారు. తన వాటాలు బలవంతంగా లాక్కున్నారంటూ ఫిర్యాదు చేయడంతో సిఐడి రంగంలోకి దిగింది. సిఐడితో విచారణ చేద్దామని సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశాల్లో ఆదేశించడంతో సిఐడి దూకుడు పెంచింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సువర్ణ. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించి అక్కడ అక్రమ రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి అవుతుందని చెప్పేసి కూడా ఆయన తనిఖీలో వెల్లడైంది. దాని తర్వాత కూడా అక్కడ కాకినాడ పోర్టుకు సంబంధించి కూడా అనేక అంశాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా చూస్తుంటే కాకినాడ సీ పోర్టు సంబంధించి కూడా అక్కడ యజమాని ఏదైతున్నారో కేవీరావుని గతంలో వైసీపీ పాలన కూడా అతన్ని బెదిరించి అతనికి సంబంధించిన ఆస్తులు కూడా అక్రమంగా కబ్జా చేశారని చెప్పేసి కూడా కేవీరావు ఫిర్యాదు చేశారు. కేవీరావు సీ పోర్టు యాజమాన్యం కేవీరావు ఫిర్యాదుతో కూడా సిఐడి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. సిఐడి ఇప్పటికే దాని కూడా ఎవరైతే దాంట్లో నిందితులుగా ఉన్నారో వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసింది. దీంతో ప్రధానంగా చూసుకుంటే ఈ సీ పోర్టు యజమానిని బెదిరించి అక్రమ ఆస్తులు కబ్జా చేసిన కేసులో ప్రధానంగా చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి అలాగే విజయసాయిరెడ్డి వైసీపీ కీలకరేత విజయసాయిరెడ్డితో పాటు విక్రాంత్ రెడ్డి అలాగే శరత్ చంద్రారెడ్డి ఈయన శరత్ చంద్రారెడ్డి కూడా ఇతను విజయసాయిరెడ్డికి దగ్గర బంధువు అవుతాడు. ఇతను ఈ ముగ్గురి పైన కూడా ఇప్పటికే సిఐడి పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిపైన కూడా ముందుకు దూకుడుగా వెళ్ళాలని చెప్పేసి కూడా సిఐడి భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ ముగ్గురి పైన కూడా వాళ్ళు లుక్అవుట్ నోటీస్ కూడా సిఐడి జారీ చేసింది. అంటే ఈ ముగ్గురు నిందితులు ఎవరున్నారో వాళ్ళు విదేశాలకు వెళ్లకుండా లుక్అవుట్ నోటీస్ ఎల్ఓసి కూడా సిఐడి జారీ చేసింది. అయితే ఇప్పటికే వీళ్ళకి విచారణకు రావాలని చెప్పేసి కూడా విచారణకు పిలిపించుకొని పూర్తి స్థాయిగా దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా సిఐడి భావిస్తుంది. ఇందులో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విక్రాంత్ రెడ్డి ఉంటే విక్రాంత్ రెడ్డి పైన కూడా సిఐడి ఇప్పటికే ఫోకస్ చేసింది. అతనికి విచారణకు రావాలని నోటీస్ ఇచ్చే అవకాశం కూడా అని చెప్పేసి సిఐడి అధికారులు చెప్తున్నారు. త్వరలో ఈ ముగ్గురికి సంబంధించి కూడా సిఐడి పూర్తి స్థాయి దర్యాప్తు చేసి దీని వెనక సీ పోర్టు యజమానిని బెదిరించే కేసు అతని ఆస్తులని కబ్జా చేసిన కేసులు కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టే దిశగా కూడా సిఐడి ముందుకు వెళ్తుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.